హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ పారడైస్. సో ఈరోజు నేను మీకు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఈరోజు ఏదో చాలా ఎగ్జైటింగ్ ఆఫర్స్ ఉన్నాయంటండి డీమార్ట్లో రిలేటెడ్ ఈ పొంగల్కి. సో ఆ హోమ్ అప్లయన్సెస్ ఏవో ఉన్నాయంట. సో ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు బై ద హోమ్ అప్లయన్సెస్. సో వెళ్ళి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో అవన్నీ కొనుక్కొని, ఇంకా నాకు కొన్ని ఐటమ్స్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో అవేంటో చూద్దాం. దట్టు పొంగల్కి రిలేటెడ్ ఆఫర్స్ పెట్టారంట కదా, సో అవేంటో చూసి అవన్నీ కొనుక్కొని వచ్చి మీతో కూడా నేను షేర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను డీమార్ట్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్. సో ఒకసారి మీకు కూడా హాయ్ చెప్పేసేసి నేను డీమార్ట్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ డీమార్ట్కి వెళ్ళి వచ్చాక మిమ్మల్ని మీట్ అవుతాను. ఓకేనా? హలో ఫ్రెండ్స్, నేను డీమార్ట్కి వెళ్ళి వచ్చేసాను. బోల్డ్ అని ఆఫర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. యూ ఆల్సో డోంట్ మిస్ దిస్ ఆఫర్స్. ఇప్పుడు నేను ఏమే కొన్నాను అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. సో మీరు చూసారంటే చాలా చాలా ఎంజాయ్ చేస్తారనమాట. నిజంగా నాకు ఆ హ్యాంగింగ్ పార్ట్ అవన్నీ కూడా అంత తక్కువ ధరకు ఎలా వచ్చిందనేది నాకు అసలు అర్థం అవ్వట్లేదు. ఇంకోటి నేను అబ్జర్వ్ చేశాను, డీమార్ట్ రాజమండ్రి డీమార్ట్లో, అఫ్కోర్స్ అన్ని డీమార్ట్స్లో కూడా అలా ఉంటాయి, కానీ రాజమండ్రి డీమార్ట్ ఏసీ డీమార్ట్ అట్ ద సేమ్ టైమ్ అక్కడ వాళ్ళకి 9 అనేది చాలా లక్కీ ఫిగర్ లా ఉంది. సో లాస్ట్ లో అన్ని ప్రైజెస్ కూడా 79, 99, 89 అని ఇలా పెడుతున్నారు. అదొకటి నేను నోటీస్ చేశాను. కానీ ఆఫర్స్ మాత్రం ట్రెమెండస్ గా ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు తప్పకుండా చూడండి, మిస్ అవ్వద్దు. ఎందుకంటే నేను కొన్నాను కదా, ఒక్కొక్క ఐటమ్ మీకు చూపిస్తాను. ఎస్పెషల్లీ జీడిపప్పు 400 రూపీస్ జీడిపప్పు ఇచ్చారండి, హాఫ్ కేజీ. యాక్చువల్గా దాని కాస్ట్ 650 రూపీస్. ఆ విధంగా చాలా ఐటమ్స్ నేను కొన్నాను. ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ నేను మీకు చూపిస్తాను, నేను ఎంత అమౌంట్ సేవ్ చేసుకున్నానని కూడా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో తప్పకుండా ఈ వీడియోను చివరి దాకా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళి ఒక్కొక్క ఐటమ్ నేను మీకు చూపిస్తాను, నేను ఏమేమి కొనుక్కున్నాను ఏంటా అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తాను, దాని ప్రైస్ కూడా చెప్తాను. చూడండి, మీరే షాక్ అవుతారు. ఇది హ్యాండిల్లో ఉన్న గ్లాసెస్ అండి. ఇది మనం జ్యూస్ అది తాగుతాం కదా, సో జ్యూస్ గ్లాసెస్ అనమాట. ఎప్పటి నుంచో నేను కొందాం అనుకుంటున్నాను, బట్ మా వారు వద్దు 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 అనేసరికి నేను డ్రాప్ అయిపోతున్నాను. బట్ ఈసారి నేను కొనేశానండి. ఇది లక్కీ గ్లాస్. దాని మీద ఏం రాస్తుందంటే, దాని మీద మనకి లక్కీ గ్లాస్ అని రాస్తుంది. సో ఈ గ్లాసెస్ నేను రెండు తీసుకున్నాను. ఈచ్ గ్లాస్ 49 రూపీస్కి వచ్చిందండి. యాక్చువల్గా దీని ఎంఆర్పి 69 రూపీస్ అండి. సో ఆ విధంగా నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. తర్వాత మై బాటిల్, చూసారా మై బాటిల్, ఇది వాటర్ బాటిల్ అనమాట. ఇది గ్లాస్ అండి, కింద ఇది వచ్చేస్తుంది. సో ఇది మనం రిమూవ్ చేయొచ్చు అనమాట ఈ కవర్ని. మై బాటిల్ అని ఉంది ఇది. సో ఇదొకటి తీసుకున్నాను. యాక్చువల్గా దీని ప్రైస్ ఎంఆర్పి 79 అండి, కానీ మనకి ఎంతకు వచ్చిందండి, మనకి ఇది వచ్చింది ఏంటంటే 59 రూపీస్కి వచ్చింది. చూసారా ఈ బాటిల్, ఐ థింక్ 1/2 లీటర్ ఉంటుంది ఈ బాటిల్. ఇది చాలా నీట్గా ఉంది, మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని ఎక్కడికన్నా ఏ మూవీస్కు షాపింగ్కి వెళ్ళినప్పుడు మనకు సరిపోద్ది అనమాట ఈ వాటర్ బాటిల్. సో ఇదొకటి తీసుకున్నానండి. నెక్స్ట్ ఈ అన్బ్రేకబుల్ ప్లేట్స్ ఒకటి తీసుకున్నానండి. చూసారా ప్లేట్స్, ఇవి 6 ప్లేట్స్ తీసుకున్నానండి. డిజైన్ కూడా నాకు చాలా నచ్చింది, పింక్ కలర్. సో 6 ప్లేట్స్ తీసుకున్నాను. ఈచ్ ప్లేట్ కాస్ట్ 19 రూపీస్ అండి. యాక్చువల్గా మనకి బయట దీని ఎంఆర్పి 29 రూపీస్, బట్ 19 రూపీస్ అండి. 6 ప్లేట్స్ తీసుకున్నాను. నాకు ఆ 6 ప్లేట్స్కి టోటల్ 114 రూపీస్ అయిందండి, కానీ టోటల్ అసలు లెక్కేసుకుంటే ఇది 174 రూపీస్ అవుతుందండి. సో నాకు అంత మార్జిన్ వచ్చింది దీని మీద. నెక్స్ట్ నేనేం తీసుకున్నానంటే క్రీమ్ బ్యాస్కెట్ తీసుకున్నానండి. ఇక్కడ ఒక బ్యాస్కెట్ తీసుకున్నాను, ఇదిగోండి క్రీమ్ కలర్ బ్యాస్కెట్. ఈ బ్యాస్కెట్ వచ్చి యాక్చువల్గా దీని కాస్ట్ 99 రూపీస్ అండి ఎంఆర్పి, బట్ మనకి 79 రూపీస్కి వచ్చిందండి బ్యాస్కెట్. చూసారు ఎంత బాగుందో, క్రీమ్ కలర్. దీని హ్యాండిల్స్ కూడా ఉన్నాయి బ్యాస్కెట్కి. సో మనం ఏదైనా స్టోరేజ్కి ఏమైనా పెట్టుకొని అక్కడ ఎక్కడైనా మనం ఇదర్ కిచెన్ ఆర్ మనము ఏదైనా కాస్మెటిక్స్ కానీ దేనికన్నా కూడా ఇది మనం యూస్ చేసుకోవచ్చు అండి. సో ఇదొకటి నేను తీసుకున్నాను. తర్వాత ఇంకొక బ్యాస్కెట్ కూడా తీసుకున్నానండి. ఇది సిలికాన్ టైప్లో ఉంది, చాలా బాగుంది ఇది. చూసారా లోపల గ్రీన్ ఇచ్చాడు, బయట వైట్ ఇచ్చాడు. ఇది ఎంత పడిందంటే మనకి, ఇది యాక్చువల్గా దీని కాస్ట్ 139 రూపీస్ అండి, కానీ ఇది మనకి 119కి వచ్చిందండి. ఎందుకంటే నేను ఇది ఐక్యాలో కూడా చూశాను కొందామని, కానీ అక్కడ ఇంకా ప్రైస్ ఎక్కువగా అనిపించిందండి. సరేలే తర్వాత చూద్దాం లేని కొనలేదు, బట్ మళ్ళీ అదే పీస్ నాకు ఇక్కడ దొరికేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తీసుకున్నానండి. తర్వాత నెక్స్ట్ ఏం తీసుకున్నానంటే స్ప్రింగిల్ చిప్స్ అండి.
ఈ బాటిల్ నేను దేనికైనా యూజ్ చేసుకోవచ్చు కదా, రెడ్ కలర్ చాలా బాగుంది, నచ్చింది నాకు. సో మెయిన్ తినడం గురించి అన్నా కూడా నాకు ఈ బాటిల్ చాలా బాగా నచ్చి తీసుకున్నాను. ఈ మూత కూడా లిడ్డీలా ఉంది. సో యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చి, ఈ స్ప్రింగిల్ చిప్స్ కాస్ట్ వచ్చి 99 rupees అండి. ఇదిగో చూసారు మీకు కనబడుతుంది 99 ఓన్లీ అని ఇచ్చాడు ఎంఆర్పి, బట్ మనకి ఇవ్వడం 69 rupees వచ్చేసిందండి. ఇది 69 rupees ఇచ్చాడు. డిమార్ట్ ప్రైజ్ 69 rupees అని, ఒరిజినల్ ప్రైజ్ 99. సో పిల్లలందరూ కూడా లైక్ చేస్తారు కదండి ఈ ప్రింగిల్స్. సో ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకేం తీసుకున్నానంటే లిడ్ కంటైనర్స్ అండి. ఇది ఎక్కడున్నా చూసారా లిడ్ కంటైనర్స్. ఇవి యాక్చువల్గా మనకి దీని ప్రైజు ఎంఆర్పి 99 అండి, బట్ మనకి ఇది 69 ఇచ్చారండి. బెస్ట్ ప్రైజ్ ఆఫరు 69 ఇచ్చారు. సో 4 boxes తీసుకున్నానండి. ఈ 2 boxes నాకన్నమాట, 2 boxes నాకు తీసుకున్నాను. ఇంకొక 2 boxes మా డాటర్కి తీసుకున్నాను. చూసారా రోజెస్, తనకి ఎది కావాలంటే ఇస్తానులేండి. డిజైన్స్ ఇవి రెండు ఒక డిజైన్, ఇవి రెండు ఒక డిజైన్. అంటే ఇప్పుడు మనం జర్నీలు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాం అనుకోండి, ఏదో కర్డ్ రైస్ అయినా తీసుకెళ్ళాలి, లేకపోతే హాట్ కానీ, లేకపోతే సపోజ్ ఏమైనా గులాబ్ జామ్ స్వీట్ అలా తీసుకెళ్లాలంటే బాగా టైట్గా ఉందండి, ఎయిర్ టైట్గా ఉంది. సో చాలా బాగుంది ఈ బాక్సెస్. సో లేకపోతే మన ఫ్రిడ్జ్లో ఏదన్నా కర్రీస్ అయినా పెట్టాలన్నా మనకి లుక్ నీట్గా ఉంటుందన్నమాట. సో చాలా సోఫిస్టికేటెడ్గా అనిపించింది నాకు. ఈవెన్ లోపల కూడా చూసారంటే, చూపిస్తాను లోపల కూడా ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇదిగో చూసారా లోపల కూడా చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ అది కూడాను. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది తీసుకున్నాను ఫ్రెండ్స్. చూసారా 81 rupees ఇది, ఇది మనకి 69 rupees వచ్చిందండి. నెక్స్ట్ ఏం తీసుకున్నానంటే 1/2 kg క్యాజ్యూస్ అండి. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదా క్యాజ్యూస్ అండి. ఇదిగోండి క్యాజ్యూస్, ఇది మొత్తం నేను తీసుకున్నది. ఇది 1/2 kg ప్యాకెట్ అండి, 1/2 kg క్యాజ్యూ ప్యాకెట్ కనిపిస్తున్నాను మీకు. 1/2 kg క్యాజ్యూ ప్యాకెట్ తీసుకున్నాను. యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చి మనకి మామూలుగా దాని పడిన కాస్ట్ వచ్చి 650 rupees అండి, కానీ మనకి వీళ్ళు ఇచ్చింది ఏంటంటే 499 rupees వచ్చేసిందండి. ఇక 500 grams ఇది మనకి 499 ఇచ్చారు క్యాజ్యూస్. సో ఫెస్టివల్కి మనం స్వీట్స్ అవి చేస్తూ ఉంటాం కదా, మనకి చాలా అవసరం ఉంటుంది. సో అందువల్ల నేను క్యాజ్యూస్ కూడా తీసుకున్నానండి. తర్వాత ఇప్పుడు అందరూ కూడా హుక్ పాట్స్ తగిలిస్తున్నారు గ్రిల్స్కి, అది కూడా హుక్ పాట్ అండి. చూసారా హుక్ ఉంది, ఇలాగ పాట్, హుక్ పాట్. సో ఇట్లా మనము ప్లాంట్ వేసి ఇలా తగిలించవచ్చు. చూసారు వాడు కూడా ఇలా ప్లాంట్ వేసి తగిలించాడు హుక్ పాట్. ఇది ఈచ్ పాట్ మనకి ఎంత పడిందంటే, యాక్చువల్గా దీని ఒరిజినల్ కాస్ట్ 139 అండి ఎంఆర్పి, బట్ మనకి 79 rupees వచ్చింది. ఇది మనకి 79 rupees ఇచ్చేసాడండి, 79 ఇచ్చాడు. ఇది దానికి ఒరిజినల్ కాస్ట్ 139 rupees అండి. సో ఇది మన ఈవెన్ నేను నెట్లో కూడా చూసాను, కొంచెం కాస్ట్లీగా అనిపించింది. కొనుక్కుందాం అనుకుంటే నేను అది నెగ్లెక్ట్ చేశాను, కాస్ట్లీగా అనిపిస్తుందని. సో నేను అలాంటివి 2 తీసుకున్నాను ఫ్రెండ్స్, అంటే కనీసం మినిమం 2 ఉండాలి కదా అటు ఇటు తగిలించడానికి ప్లాంట్స్. తర్వాత నెక్స్ట్ ఇంకా నేనేం తీసుకున్నానంటే స్టీల్ స్ట్రైనర్ తీసుకున్నానండి. ఇదిగోండి స్ట్రైనర్, ఇది మనం స్ట్రెయిన్ చేస్తాం కదా జ్యూస్ కానీ ఏదైనా స్ట్రెయిన్ చేసుకోవడానికి తీసుకున్నాను. యాక్చువల్గా ఇది ఇది వచ్చి 66 rupees అండి ఎంఆర్పి, కానీ మనకి 59 rupees ఇచ్చాడు. సో అక్కడ మనం ఒక 7 rupees సేవ్ చేసుకున్నామండి. తర్వాత లెమన్ క్రషర్ అండి, అంటే మనం జ్యూస్లు అవి చేసుకుంటాం కదా లెమన్. సో లెమన్స్ అన్ని పిండడం అస్తమానం. ఈ మధ్య అంతా లెమన్ జ్యూస్ తాగుతున్నాం కదా, మార్నింగ్స్ లేవగానే ఏదో లెమన్ తాగుతున్నాను నేను వామ్ వాటర్లో కలుపుకొని. సో ఇది వచ్చి 89 rupees అండి, కానీ మనకి ఇది 69 rupees వచ్చిందండి. ఇది ఎంఆర్పి 89, బట్ వి గాట్ ఇట్ ఫర్ 69 rupees అండి. తర్వాత శారీ పిన్స్ ఒకటి తీసుకున్నానండి. మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం కదా శారీ పిన్స్. సో ఈ శారీ పిన్స్ యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చి మనకి కొద్దిగా 32 rupees అండి, బట్ మనకి 29 rupees ఇచ్చారు. ఇదండి ఇది 3 rupees తగ్గింది ఇక్కడ మనకి మార్జిన్. తర్వాత మనకి వుడెన్ స్టిక్స్ అండి. ఇప్పుడు మనం వంట చేసినప్పుడు ఎక్కువగా ఈ నాన్ స్టిక్కి ఈ వుడెన్ స్టిక్స్ వాడుతున్నాం కదా, నాన్ స్టిక్ ప్యాన్స్కి. సో దీది ఒకటి నేను తీసుకున్నానండి. యాక్చువల్గా దీని ఒరిజినల్ ప్రైజ్ వచ్చి 45 rupees అండి ఈచ్ పీస్, బట్ నేను 2 తీసుకున్నాను, ఒక్కొక్కటి 35 rupees అంటే నాకు 70 rupees అయింది. సో అక్కడ నేను ఒక 20 rupees నేను సేవ్ చేశానండి. నెక్స్ట్ మీకు వచ్చేసరికి స్మాల్ వాటర్ గ్లాసెస్ అండి. చూసారు ఎంత ముద్దుగా ఉన్నాయి బుజ్జి బుజ్జి గ్లాసెస్. ఇది చిన్ని గ్లాస్ అండి,
ముద్దుగా ఉంది గ్లాస్. సో చిన్నపిల్లలకి ఏదైనా మన జ్యూస్ ఏదైనా ఇవ్వాలన్నా ఏదైనా సంథింగ్ నాకు చాలా ముద్దుగా అనిపించింది. లేకపోతే మనం ఏదైనా కాఫ్ సిరప్ అట్లా ఏదైనా మెడిసిన్స్ వేసుకోవాలి లిక్విడ్ ఫామ్ ఇది తీసుకోవచ్చు ఇది వేసుకోవచ్చు కదా రెండు తీసుకున్నానండి ఇలాంటివి. సో ఈచ్ వచ్చి మనకి 19 rupees అండి. ఈచ్ యాక్చువల్గా 26 rupees అండి. మనకి 19 rupees ఇచ్చాడు ఎంఆర్పి 26 అయితే 19 rupees ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చి ఇంకోటి కూడా తీసుకున్నానండి చూపిస్తాను. జ్యూస్ కంటైనర్ అండి చూసారు ఇది జ్యూస్ కంటైనర్. మేము స్కూల్ కదా వెళ్ళినప్పుడు ఏదైనా జ్యూస్ ఫ్రెష్ జ్యూస్ ఏమైనా తయారు చేసుకుని వెళ్ళి ఎందులో పోసుకోవాలో అర్థం అవ్వట్లేదు మాకు. లీక్ అయిపోవడము ఇలా జ్యూస్ వేసుకోవచ్చు, లేకపోతే సాంబార్ రసము మనకేం కావాలంటే అవన్నీ వేసుకోవచ్చు. ఇది కూడా ఎయిర్ టైట్ అండి, చాలా బాగుంది ఇది కూడాను. యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చి 175 rupees అండి, బట్ మాకు 149 rupees వచ్చిందండి. సో ఇది కూడా నేను తీసుకున్నాను ఎందుకంటే మాకు చాలా అవసరం ఉంది. లేకపోతే బటర్ మిల్క్ వేసుకోవచ్చు, ఏదో ఒకటి వేసుకోవచ్చు అనమాట అండి. తర్వాత ఇంకోటి ఏం తీసుకున్నానంటే ఇంకోటి ఎక్కడో పెట్టాను అదేనండి, హ్యాండ్ వాష్. హ్యాండ్ వాష్ ఒకటి తీసుకున్నాను ఇక్కడ, హ్యాండ్ ఎయిడ్ వాళ్ళది వాష్ తీసుకున్నాను హ్యాండ్ వాష్. ఇది కూడా మనకు చాలా తగ్గిందండి. యాక్చువల్ దీని కాస్ట్ 30 rupees అండి, బట్ మనకి 19 rupees వచ్చిందండి. అంటే మిగతావన్నీ కూడా చాలా కాస్ట్లీగా ఉన్నాయండి. ఇవి మనం సంతూర్ అవి చూస్తే చాలా కాస్ట్లీగా అనిపించింది. ఇది హ్యాండ్ వాష్కి నాకు చాలా బాగుంది అనిపించింది, రీజనబుల్గా అనిపించింది రేటు. సో అది ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఆల్ టుగెదర్ నాకు యాక్చువల్గా నాకు ఎంఆర్పి 2504 అయిందండి, 2504 అయింది ఎంఆర్పి. బట్ నేను స్పెండ్ చేసింది 1895 rupees అండి. సో ఇక్కడ నాకు మార్జిన్ 609 కలిసి వచ్చిందండి, 600 rupees కలిసి వచ్చిందండి. సో మనం 600 rupees మంచిగా టాప్స్ ఏమైనా కొనుక్కోవచ్చు, మనకి ఏం కావాలని కొనుక్కోవచ్చు అనమాట 600 rupees. సో ఇలా నేను ఇవన్నీ పర్చేస్ చేశాను. యాక్చువల్గా నేను కొన్న ఐటమ్స్ 16 items అండి టోటల్. అంటే ఈసారి నేను మొన్నే కొన్నాను కదా డిఎంఆర్ట్కి వెళ్ళినప్పుడు, ఈసారి నేను ఇంకా ఇలాంటివి ఏం కొనలేదండి, పప్పులు నెక్స్ట్ గ్రాసరీస్ ఏం కొనలేదండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక క్యాజువల్ సాఫ్టే తీసుకున్నాను, మిగతావి ఏం తీసుకోలేదు. సో అది ఫ్రెండ్స్ నాకు ఇక చూసారు అన్ని ఇలా అక్కడ పెట్టుకున్నాను ఇలాగా. సో ఇవి ఫ్రెండ్స్ నేను ఇవాళ కొన్నటువంటిది డిమార్ట్లో కొన్నవి. సో చాలా బాగున్నాయి, ఆఫర్స్ బాగున్నాయి. సో మీరు కూడా తప్పకుండా కొనుక్కోండి. సో ఇది ఫ్రెండ్స్ నేను కొన్నవి. సో తప్పకుండా కొనుక్కోండి, మీరు ఈ వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మనం సరికొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాము, ఓకేనా ఫ్రెండ్స్? సో హ్యాపీ షాపింగ్. ఫస్ట్ మీకు అందరికీ హ్యాపీ షాపింగ్ చెప్తున్నాను. తర్వాత ఇంక వరుసగా మనకి ఫెస్టివల్స్ వస్తాయి కదా, హ్యాపీ పొంగల్, నెక్స్ట్ హ్యాపీ భోగి, పొంగల్ అండ్ అదేంటి సంక్రాంతి, మకర సంక్రాంతి ఇవన్నీ వస్తాయి కదా మీన్స్ ఫ్రెండ్స్. సో అది మీరందరూ కూడా హాలిడేస్ అన్నీ కూడా బాగా ఎంజాయ్ చేయండి. ఇలాంటివన్నీ కూడా ఫెస్టివల్స్కి అన్నీ కొనుక్కోండి. తర్వాత నేను వీలైతే వంటలు కూడా అడుగుతున్నారు ఏదన్నా షూట్ చేయమని, తప్పకుండా అది కూడా నేను షూట్ చేసి మీకు వేస్తాను. అలాగే మీకు కొన్ని శారీస్, బ్లౌజులు ఇవన్నీ కూడా కొన్ని చూపిద్దాం అనుకుంటున్నాను. సో నా ఫర్దర్ వీడియోస్లో మీకు అవన్నీ కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ మన సరికొత్త వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.